దరువేస్తేనే మనకు ఊపు వస్తుంది. మరి ఆ దరువుకి ఒక పాట ఆడైందనుకో ఎట్లుంటది, ఇంకాస్త ఊపు వస్తుంది. అందుకోసమే సూర్యపేట పోయి ప్రియాంక అని తోలుకొచ్చిన. మరి ప్రియాంక పాడే పాట వినేద్దామా? నాకు ఒకటి చెప్పు, ఈడికి ఈడికి మెల్లగా ఎందుకు వచ్చినా? అంటే కెమెరాలో మంచిగా కనబడాలని వచ్చినావా, లేకపోతే క్లీన్ చేసుకుంటూ వచ్చినా? కెమెరాలో మంచిగా కనబడాలి. ఇప్పుడు ఇప్పుడు ఆడపిల్ల అనిపించుకుంది, కెమెరాలో మెల్లగా కనబడాలి. నేను కూడా అప్పుడప్పుడు అట్లనే చేస్తాను తెలుసా, అంటే చూసారా లేదా అన్నట్టు అట్లా వస్తుంటా. అంతేకాదు అమ్మాయిలు అంటే అట్లనే ఉంటారు. మళ్ళా సరే ఏ పాట పాడుతున్నావు? ఈ పాట నాకు మా అమ్మ నేర్పించిండ్రు అక్క. ఓకే, పాట ఏంటంటే ఒక భర్త భార్య వాళ్ళు ఎక్కడ నుండి వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అవుతుంది. ఈ పాటలో ఒక ఆడామే వాళ్ళ భర్తని కోల్పోయింది, అంటే చనిపోయిండు వాళ్ళ భర్త. చనిపోయిన భర్త యొక్క జ్ఞాపకాలను తలుచుకుంటూ ఇంట్లో ఉన్న ఏ వస్తువు చూసినా ఇట్లా మేమిద్దరం కలిసి ఉన్నాం కదా అని ఆ వస్తువులను చూస్తూ వాళ్ళ భర్తని తలుచుకుంటూ పాడుతున్న తరుణంలోనిది. Thank you.
ఈ పాటలో ఉన్న బాధ నీ గొంతులో కనిపించింది నాకు అనిపించిందా లేదా ఒక్కసారి ప్రియాంకకు మాకైతే బాగా నచ్చేసింది పాట కానీ మన పెద్దలు ఏమంటారో విందాం ఇందామా రామ్కి అన్న చనిపోయిన భర్తను తలుచుకుంటూ బ్రతుకుండేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఆ చేసిన భాషలు ఇవన్నీ తలుచుకుంటూ పాడను కొంచెం కళ్ళు చెమర్చాయి ఆ మనసులు మొత్తం కొంచెం కాసేపు ఒక ఏదో ఒక ఏమంటారు దాన్ని భావోద్వేగానికి లోన్ చేస్తాం నిజంగా ఆ సిచ్యుయేషన్ తలుచుకుంటే చాలామందికి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించాం మహేంద్రన్న మీరు చాలా కాన్ఫిడెంట్గా పాడారు థ్యాంక్ యూ సార్ తర్వాత ఆ పాటలోని ఆర్ద్రత మీరు అనుభవించారా అందుకోసమే అంత బాగా ఎక్స్ప్రెస్ అయింది ఒక మూడ్ జనరేట్ అయింది తర్వాత దీని తెలంగాణలో ఒక సరైన పదం చెప్పాలంటే వలపోత అంటారు అవును సార్ ఎగ్జాక్ట్ వర్డ్ ఆ వలపోత అనేది కరెక్ట్గా ఎక్స్ప్రెస్ అయింది గ్రేట్ ఆల్ ద బెస్ట్ ఇప్పుడు ఇంతకుముందు పాడినటువంటి పాటలు ఎంత హుషారుగా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాయో ఈ పాట వచ్చేసరికి అందరం కూడా మొత్తం చూడండి ఈ సెట్ సెట్ మొత్తం కూడా ఈ టీం మొత్తం కూడా ఒక్కసారి ఒక ఒక రకమైనటువంటి ఒక భావోద్వేగంతో పాటు చిన్న బాధకు లోనైనట్లుగా తెలుస్తుంది ఎవరో రాశారు ఈ మహానుభావుడు చాలా అద్భుతంగా రాశాడంటే దీనికి ఎంతోమంది ఎంతోమంది మహాకవులు అంటే వాళ్ళు అనుభవించిన బాధ అయి ఉండొచ్చు లేకపోతే చూసిన బాధ అయి ఉండొచ్చు దాన్ని పాట రూపంలో తీసుకొచ్చిన ఆ కవి ఎవరో ఆ మహానుభావుడికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ నువ్వు అంత అద్భుతంగా అంత కాన్ఫిడెంట్గా అది పాడుతున్నప్పుడు ఒక గాయకురాలుగా పాడేప్పుడు ఆ బాధని ఎక్స్ప్రెస్ చేస్తూ పాడిన విధానం చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ ఈ పాట నాకు అమ్మ నేర్పించింది సార్ ఇది అమ్మ పాదాలకు అంకితం ఎక్కడో మన పూర్వకాలం నుంచి ఎవరో పాడుతుంటే విని తను దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి మళ్ళీ ఇవాళ మనందరికీ మన నీ ద్వారా ఇంతమందికి మనందరికి తెలియజేసిన మీ అమ్మగారికి నిజంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.